టీవీ త్రిపుల్ ఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్త నారాయణపురం మండల కేంద్రంలో బెల్లి లలిత వర్ధన్ సందర్భంగా టీవీ త్రిపుల్ ఆర్ జర్నలిస్ట్ కొత్త బాలరాజగౌడ్తో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ, మునుగోడు అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో బెల్లి లలిత పాటలతో ఆకర్షితులై తెలంగాణ ఏర్పాటుకు కీలక మలుపు తిరిగింది. ఆమెను హత్య చేయడం అమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహవంతులు పాల్గొన్నారు. టీవీ త్రిపుల్ ఆర్ జర్నలిస్ట్ కొత్త బాలరాజగౌడ్. దగ్గర పోతాము తగ్గిపో దగ్గర తెలంగాణ కోసం, రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర సాధన కోసం తన కలంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని కొందరు సమైక్యవాదులు ఆమె మీద పగబట్టి ఆమెని 25 ముక్కలుగా నరికి ఈ భువనగిరి జిల్లా మొత్తం వ్యాప్తంగా ఒక్కొక్క ముక్క వేశారు. ఆమె చనిపోతే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుంది, ఆమె స్వరం ఆగిపోతే తెలంగాణ ఉద్యమం ఆగిపోతాయనే కాన్సెప్ట్ లో ఆమె చెప్పారు. ఆమె చనిపోయినా ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆమెను యాద్ చేసుకున్నాం ఈ తెలంగాణ వ్యాప్తంగా అంటే ఆమె స్వరాష్ట్ర సాధన కోసం ఎంత పాటుపడిందో మనకు అర్థమవుతుంది. ఎవరిని చంపినా ఏం చంపినా ఆశయాలు ముందుకు పోతూనే ఉంటాయి, వాళ్ళ ఆశయాలతో ముందుకు పోతూనే ఉంటాం. ఆమె మరణం మామూలు మరణం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె బడు బలైన వర్గాల గొంతుక. కార్మికుల కోసం తెలంగాణ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో తెలంగాణకు సంబంధించిన పోరాటంలో ఎన్నో పాటలు తన పాటలతోటి ఎంతో మందిని ఉత్సాహపరిచి ఉద్యమంలో ముందుకు సాగనంపింది. ఆమె మరణం చాలా బాధాకరం. ఆమె స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్తామని ఆమె ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మనకి ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ రాష్ట్రంలో మనకు బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ వెనుకబడిన తరగతుల వారికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు పోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాటంలోకి అప్పుడున్నటువంటి ఉమ్మడి పాలకుడు ఆ మీద కిరాతకంగా ఉండి హత్య చేయడం జరిగింది. అయినా కానీ తెలంగాణ ఉద్యమం ఆగలేదు. ఆయన స్ఫూర్తితో మలిదేశ తెలంగాణ ఉద్యమం ఉవెత్తిన లేచింది. అందులో భాగంగా మలిదేశ కానీ మొదటి దశలు కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతము గడిన వర్గాలే అమరులైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగా కొడపూడి సాంబశివుడు కావచ్చు, ఐలన్న వాళ్ళు, అదేవిధంగా కొడపూడి రాముడు కావచ్చు, వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో నాడుపడుతున్న సందర్భంలో వారి మీద కూడా ఇలాగనే నాడు జరిగి అంటే రాబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీళ్ళ యొక్క కేంద్ర ఓదార్పులను అధికారికంగా నిర్వహించాలి. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిగా చర్చి వీళ్ళ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని